అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్జి లక్ష్మల ఈరోజు నా వీడియో ద్వారా నవరాత్రుల్లో దసరాకు చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే దసరా రోజున జమ్మి చెట్టుకి పూజ చేస్తాం కదా పూజ చేసిన తర్వాత ఆకుల్ని బంగారంలో భావిస్తాం ఆ వెనకున్న ఏంటో తెలుసుకుందాం దసరా పండుగ రోజున శమి పూజ చేస్తాం తర్వాతే జమ్మి ఆకులు పంచుకుంటాం దీని వెనుక పురాణ కథలు ఉన్నాయి శమి పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి పెడతారు వారి ఆశీర్వాదం తీసుకుంటాం జమ్మి చెట్టును చాలా పవిత్రమైనదిగా భావిస్తాం జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని పెద్దలు చెప్తున్నారు ఋగ్వేద కాలం నుంచి జమ్మి వృక్షం ప్రస్తావన ఉంది జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా అంటారు అమృతం కోసం దేవుళ్ళు పాల సముద్రాన్ని చిలికే సమయంలో దేవతా వృక్షాలు కూడా వచ్చాయని అందులో వృక్షం కూడా ఒకటని చెబుతారు అప్పట్లో దీన్ని అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారని అందుకే అరణి అని కూడా అంటారని పండితులు చెబుతున్నారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే సమయంలో రాములవారు వారు శమీ పూజ చేసి వెళ్లారని కథలున్నాయి అందుకే రావణుని మీ రావణుడి మీద విజయం సాధించారని అంటారు ఇక మహాభారతంలోనూ జమ్మి చెట్టు ప్రస్తావన ఉంది పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టారు తర్వాత వాటిని శమివృక్షంపై పెట్టారు అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు ఆయుధాలను కాపాడాలని వృక్షానికి పూజలు చేశారట అజ్ఞాతవాసం తర్వాత వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసి ఆయుధాలను తీసుకొని యుద్ధంలో గెలిచారని చెబుతారు అప్పటి నుండి శమీవృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని నమ్మకం అయితే విజయదశమి రోజున విజయాలు కలగాలని శమీవృక్షానికి పూజ చేస్తారు శమీ పూజలో ఈ శ్లోకాన్ని చదువుకోవాలి శమీ శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం చదువుకోవాలి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత ఆకులను తెచ్చుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకెళ్తాం తర్వాత ఒకరికొకరు పంచుకుంటాం పెద్దలకిచ్చి వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాం జమ్మి చెట్టుని పూజిస్తే జీవితంలో విజయాలు వస్తాయని అందరూ నమ్ముతారు జమ్మి చెట్టు చాలా కాలం బతుకుతుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని కూడా పెంచుతాయని జమ్మి చెట్టుని నాటు వైద్యంలోనూ ఉపయోగిస్తారట ఈ చెట్టు గాలి ఆరోగ్యానికి చాలా మంచిదని అందుకే వృక్షం చుట్టూ ప్రదర్శన చేయాలని అంటుంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు అయితే దసరా రోజే మనం పాల పెట్టడం కూడా చూస్తాం కదా పాలపిట్టెను చూ చూడాలని ఒక నియమం ఎందుకు ఉందంటే పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకొని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్టె కనిపించిందట అప్పటి నుండి కూడా వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం అందుకని విజయానికి సూచికంగా దర్శించే దర్శించి కూడా బయలుదేరింది నా ఈ వీడియో నచ్చలయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్